ఎస్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే కౌన్సిలింగ్ ద్వారా ఫీ రియంబర్స్మెంట్ కంప్లీట్గా ఫ్రీ సీట్ పొందాలి అనుకునే విద్యార్థులకు ఒక రకంగా నిజంగా అయితే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. సో ఏ రకంగా బ్యాడ్ న్యూస్ అంటే ఆల్మోస్ట్ మీకు ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు. సో ఎలా రాదు, గవర్నమెంట్ ఎంత స్మార్ట్గా బిహేవ్ చేసింది, ఎంత స్మార్ట్గా ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా తప్పించుకుంటుంది అనే దాని గురించి పూర్తిగా వీడియో ఉంటుంది. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా గవర్నమెంట్ వెళ్ళేదాకా షేర్ చేయాలి. ఎందుకంటే మాకు తెలుసు మీరు చేసిన ఈ ప్రక్రియ ద్వారా మాకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, సో మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తాము అని చెప్పి ఈ రకమైన కండిషన్స్ పెడుతున్నారు, దీని ద్వారా మేము లాస్ అవుతున్నాము అని ఈ వీడియో గవర్నమెంట్ దాకా వెళ్ళి గవర్నమెంట్లో మార్పులు వచ్చి మళ్ళీ వీళ్ళు ఫర్దర్గా దీనికి సంబంధించిన ఫర్దర్గా ఇంకొక నోటిఫికేషన్ వచ్చేదాకా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అందరి ఫ్రెండ్స్కి గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫైన్ ఫ్రెండ్స్, ముందుగా అయితే అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఫీ రియంబర్స్మెంట్ రాదో మీకు చూద్దాం చూడండి. సో ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డేట్స్ ఈ రకంగా ఉన్నాయి. 24 జూలై నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా 24 జూలై నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ 9 ఆగస్ట్ వరకు మీకు లాస్ట్ డేట్ అనమాట. దెన్ 60 ఎంత కంప్లీట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 12 ఆగస్ట్ రోజు మీకు సీట్స్ అలకేట్ అవుతుంది. 12 ఆగస్ట్లో సీట్స్ అలకేట్ అయిన తర్వాత మరుసటి రోజు 2 రోజుల్లోనే మీరు 13th and 14th ఆగస్ట్లో కాలేజీకి వెళ్ళిపోవాలి. కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అంటే మీ సార్ అక్కడికి వెళ్ళి, సార్ నేను జాయిన్ అవుతున్నాను, ఇదిగో నా రిసిప్ట్స్, నేను ఆల్రెడీ పే చేశాను ట్యూషన్ ఫీ, ఇవన్నీ కట్టాలి. దెన్ 16th ఆగస్ట్ నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. 16th ఆగస్ట్ నుంచి క్లాసెస్ అవుతుంది. ఇక్కడ చాలా స్మార్ట్గా గవర్నమెంట్ వర్క్ చేసిన స్మార్ట్నెస్ ఏంటో చెప్తాను చూడండి. 16th ఆగస్ట్ మనకు స్టార్ట్ అయ్యింది అంటే టోటల్గా మనకు మార్చ్ వరకు ఫస్ట్ ఇయర్ అనేది నడుస్తుంది. మార్చ్ 31 దాకా అంటే మనకు నెక్స్ట్ ఏప్రిల్ నుంచి సెకండ్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆగస్ట్ నుంచి మార్చ్ 31 దాకా ఎన్ని మంత్స్ ఉందండి, 8 నెలలు ఉన్నాయి. 8 మంత్స్ ఉంది, 8 మంత్స్లో ఉంది. సో దీంట్లో ఆల్రెడీ 15 డేస్ వెళ్ళిపోయింది. 15 డేస్ వెళ్ళిపోతే మనకు 7.5 మంత్ మనకు టోటల్గా వర్కింగ్ డేస్ అనేది జరుగుతుంది. సో 7.5 డేస్ని మనం 100% వర్కింగ్ డేస్ అనుకుందాం, 100% అటెండెన్స్ అని అనుకుందాం. అయితే ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే 75% కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి రాదు. 75% అటెండెన్స్ కావాలంటే మీరు ఎంత 7.5 నెలలు ఖచ్చితంగా మీరు కాలేజీకి, 7.5 నెలల్లో 75% అంటే 6 నెలలు ఖచ్చితంగా మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. 6 మంత్స్ మీరు కాలేజీకి వెళ్ళి ఈ 1.5 నెల ఏదైతే ఉంటుందో ఈ 1.5 నెల అవసరం లేదు. సో 75% అంటే అది. సో 6 మంత్స్ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఓన్లీ ఫస్ట్ ఫేజ్కే రిలీజ్ అయింది. అంటే ఫస్ట్ ఫేజ్ మీకు 16th నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. అంటే 12th రోజు మీకు అలాట్మెంట్ చేస్తున్నారు సీట్స్. ఎక్కడ అలాట్ చేస్తున్నారు, మీకు ఇష్టమైన కాలేజా లేకపోతే మీరు చేరబోయే కాలేజ్, ఇవన్నీ కూడా మనకు క్లారిటీ లేదు. అది వాళ్ళు ఏ కాలేజ్ అని ఇవ్వచ్చు. నౌ ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది మాకు ఈ కాలేజ్ వద్దు, ఈ కాలేజ్ ఈ కోర్సు వద్దు, మాకు వేరే కాలేజ్ కావాలి, మేము వేరే కోర్సు తీసుకుంటాము, సో మేము దాన్ని స్లైడింగ్ చేసుకుంటాము అన్నారనుకోండి. సో ఎప్పుడు మనకు వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నోట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీని తర్వాత అంటే 16th తర్వాత ఒకవేళ చేస్తే చేస్తారు లేకపోతే లేదు. అంటే వీళ్ళు చేయలేదు అంటే మీరు చెప్పుకున్న, వీళ్ళు చెప్పిన కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి. వాళ్ళు ఏదైతే కోర్స్ చేయమంటారో ఆ కోర్సే జాయిన్ అవ్వాలి. లేదు మేము స్లైడింగ్ చేయాలనుకుంటే ఇంకొక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. 2021 కానీ 2020లో కూడా ఇదే ప్రాబ్లం, 2022లో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చాలా లేట్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్స్ కాలేజ్కి అయితే అటెండ్ అవ్వరు. అంటే 16th ఆగస్ట్ నుంచి మనకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఈ ప్రక్రియ అంతా సెకండ్ ఫేజ్ మళ్ళీ ఇంకొక 1 మంత్ అవుద్ది. అంటే మనకు సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుద్ది క్లాస్, సెప్టెంబర్ నుంచి జాయిన్ అవుతారు అనుకుందాం. అంటే ఇక్కడ ఎంత ఆల్మోస్ట్ 1 మంత్ అనేది వేస్ట్ అయిపోయింది. ఇంకా మనకు 75% అటెండెన్స్ కావాలంటే 15 రోజుల ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈ 15 రోజుల్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన వాళ్ళు ఎవరికైనా కూడా పర్సనల్ రీజన్స్ వల్ల కనీసం వీళ్ళ కంప్లీట్ షెడ్యూల్లో 8 మంత్స్లో 7 మంత్స్లో కనీసం వాళ్ళు 1 మంత్ అయితే వీళ్ళు ఖచ్చితంగా లీవ్లు పెడతారు. సో లీవ్లు పెట్టారు అంటే పర్సనల్ రీజన్స్ ఏదన్నా అండ్ చలిత బాగాలేకపోవటము, ఇంట్లో ఫంక్షన్స్ లేకపోతే ఫెస్టివల్స్ లేకపోతే ఇంకెక్కడికైనా పోవటము, ఇలాంటివన్నీ వల్ల 1 మంత్ యావరేజ్గా ఎవరైనా చూడొచ్చు ఈ 1 మంత్ పెడతారు. వీళ్ళు 1 మంత్ పెట్టారంటే వీళ్ళకున్న 15 డేస్ ఎగ్జామ్షన్ ఏదైతే ఉంటుందో 15 డేస్ కాస్త ఇంకొక 15 డేస్ ఎక్స్ట్రా వద్ది. అంటే వీళ్ళకి 75% అటెండెన్స్ రాదు. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదు. సో 75% అటెండెన్స్ రాకుండా వీళ్ళకి 60% వస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, బాబు మీరు మొత్తం ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 60% అటెండెన్స్ అయింది, సో 16 ఆగస్ట్ నుంచి మా క్లాసెస్ స్టార్ట్ అయితే నువ్వు 16 సెప్టెంబర్లో జాయిన్ అయ్యావు, సెప్టెంబర్లో జాయిన్ అయిన వాడికి సరిగ్గా రాలేదు కాలేజీకి, మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా 1 మంత్ లీవ్లు పెట్టావు, సో మొత్తం మీద నీకు 75% అటెండెన్స్ లేదు, సో 60% అటెండెన్స్ ఉంది, కాబట్టి నువ్వు ఎలిజిబుల్ అయినప్పటికీ నీకు 2.5 లక్ష కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్నప్పటికీ నీకు 10 ఎకరాలు వెట్ల్యాండ్ లేకపోయినప్పటికీ
మీకు రైస్ కార్డు లేకపోయి ఉన్నప్పటికీ, సో నువ్వైతే అన్ని ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ నీకు అటెండెన్స్ లేదు కాబట్టి నీకు మేము ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వము, వెళ్ళిపోండి అంటారు. సో దాంతో చాలామంది స్టూడెంట్స్కి అయితే ఫీ రియంబర్స్మెంట్ నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి సో కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేసే గవర్నమెంట్ పెద్దలు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్ళి మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ డేట్ నుంచి మాకు March 31st దాకా 100% అటెండెన్స్ ఆ రోజు అట్లా క్యాలిక్యులేట్ చేయండి. తప్పితే 16th August 2023 దాకా నుంచి మీరు స్టార్ట్ చేయకండి, 16th 2023 నుంచి మీరు March 31st దాకా క్యాలిక్యులేట్ చేయకండి మాకు అటెండెన్స్ అని చెప్పి మన వాయిస్ గవర్నమెంట్కి వినపడాలి. అలాగైతేనే మనకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు చాలామంది ఫ్రెండ్స్కి అలాగే గ్రూప్స్లో షేర్ చేయండి, అందరు అవేర్ అవ్వాలి, అలాగే గవర్నమెంట్ పెద్దలకు కూడా అది అవేర్ అవ్వాలి. మాకు మీరు చేసే స్మార్ట్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది మాకు అర్థమైంది కాబట్టి స్మార్ట్ యాక్టివిటీ నుంచి మమ్మల్ని బయటేసి మాకు మీకు ఏదైతే మీరు వాగ్దానం చేసి ఫీ రియంబర్స్మెంట్ ఇస్తాము అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారో ఆ ఫీ రియంబర్స్మెంట్ మాకు అందేలాగా మీరు చేయాలి అని మీరు ఖచ్చితంగా ఈ వాయిస్ అయితే వినపడాలి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.